పేదలకు సొంతిల్లుల నెరవేరబోతోందని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ తెలిపారు. రాజకీయాల కోసం దేవుణ్ణి వదలడం లేదు. జగుచిరాజు పాలనలో అర్ధరాత్రి దొంగల హల్చల్ ముకుమడిగా రావడంతో స్థానికులు బెంబేలు, దేహశుద్ధి చేసిన స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగర పరిధిలో 5వ డివిజన్ లో జాకీర్ హుస్సేన్ నగర్ లోని ఎస్వీఐ స్కూల్ నందు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీఎం జగనన్న పార్టీలకు అతీతంగా పేదలకు మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా పేదల కోసం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఎట్టకేలకు పంపిణీ చేశామని తెలిపారు. పేద కోసం ప్రభుత్వ స్థలం లేకపోయినా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఇది భారతదేశ చరిత్రలో రికార్డ్ అని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తోందని, శవరాజకీయాలు మాని పేదలకు అండగా నిలబడే మంచి పని చేయాలని కోరారు. అలాగే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు ఓర్వలేక విగ్రహాల మీద, గుడి మీద రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ చైర్మన్ ముక్కల ద్వారకానాథ్, 5వ డివిజన్ ఇన్ఛార్జ్ రవిచంద్ర, జంగం కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్న, ముస్లిం సంచార జాతి చైర్మన్ ఆసిఫా, సంక్రాంతి కళ్యాణ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మధ్య తరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు మన దగ్గర డబ్బులు వస్తే దాన్ని తీసుకువెళ్లి ఖర్చు పెడతామే తప్ప మనం తీసుకువెళ్లి దాచుకో. ఎందుకంటే మనకున్న ప్రతి రూపాయి కూడా ఏదో రకంగాను మనకి బట్టలు కావచ్చు, పిల్లలకి పుస్తకాలు కావచ్చు, లేదా పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి కావచ్చు, లేదా తిండి మన ఏదో ఒకటి చేసుకుంటామే తప్ప తీసుకుని వెళ్లి మనం దాచిపెట్టుకోం కదా. ఆ విధంగా ఈరోజు ఒక ఎకనామీ పెరుగుతా ఉంది, అన్ని పెరుగుతా ఉంటే దాన్ని చూసి ఓరవలేక ఎంత దీనస్థితికి, దిగజారుడు స్థితికి దిగిపోయారంటే ఎక్కడో ఒక మారుమూల ఎవడో, అది ఎవడు చేస్తాడో తెలియదు. ఏమ్మా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పోయి అక్కడెక్కడో ఆంజనేయ స్వామి ఉంటే ఆయన తోకెరగొట్టమంటాడా? మీరు చెప్పండి అమ్మా. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ అమరావతిలో చూస్తే కులాలు చిచ్చు పెట్టాడు. ఈ రోజు చూస్తే మళ్ళీ హిందువులు ఈ అయ్యి అయ్యి ఎక్కడో కొండ మీద నిజంగా రాముడు వారు ఖచ్చితంగా ఎవడు చేశాడు తప్పు కూడా అనుభవిస్తాడు. ఎవడైతే తప్పు చేశాడు భగవంతునితో, ఎవరు అనుకున్నా ఇది ఏ మతమైనా ఎవరితో అయినా ఆడుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడైన వాడు సరైన శాస్తి చేస్తాడు. దేవుణ్ణి నమ్మే వ్యక్తి ఎవరైనా కానీ దేవుడికి భయపడే వ్యక్తి ఎవడో ఆ పనిచేయడు. ఆ పైన కొండ మీద ఎవడో ఒక ఎదవ ఆ పని చేస్తే అది జగన్మోహన్ రెడ్డి చేయించాడంట. ఏమ్మా ఇంకేం పని లేదా? మీకు పని పాట లేకుండా దాన్ని తీసుకొని అట్లా రోజుకు వచ్చి రచ్చలు చేసి గొడవలు సృష్టించి ఇట్లాంటి నీచ కార్యక్రమాలు ఎవరు చేస్తారు? వీళ్ళకే చెల్లుద్ది. దాన్ని అన్ని వదిలేసి దాన్ని తీసుకొని దాన్ని రాష్ట్రంలో ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. అరే ఈరోజు ఇన్ని లక్షల మందికి ఏదన్నా కార్యక్రమం జరగలేదంటే మీరు విమర్శించండి, వీళ్ళకి ఇది రాలేదంటే విమర్శించండి. ఈరోజు ఒకటి అడుగుతానమ్మా, ఇన్ని మంది ఉన్నారు దీంట్లో ఎవరైనా వచ్చి మా ఒక నాయకులు ఎవరైనా వేదిక మీద ఉన్న నాయకులు ఎవరైనా వచ్చి ఈ వాటిలో తెలుగుదేశం కలిసిన వాళ్ళు ఉంటారు, రెండో మూడో జనసేనకి వేసి ఉంటారు, ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీకి వేసి ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నాకు మంచి మెజారిటీ ఇచ్చారు. అమ్మ ఇక్కడ తెలుగుదేశం వేసిన వాళ్ళు మీరు, మీకు ఈ పథకం ఇవ్వం, అమ్మ ఒడి ఇవ్వం, ఇళ్ల స్థలం ఇవ్వం, చేయూత ఇవ్వం, ఆశ్రయం అని ఒక్కరైనా మీ దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారమ్మా. జనవరి 9వ తేదీన అమ్మఒడి పథకానికి సంబంధించి 2వ విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ నగర్ నందుగల శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్, రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ తలశిల రఘురామ్తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కర్తం ప్రతాప్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, ఎండీ ఖలీల్ అహ్మద్, వేలూరు మహేష్, నీలి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి కార్యక్రమం 2వ సంవత్సరం ఏదైతే అమ్మఒడి కార్యక్రమం నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో ఏదైతే వేణుగోపాలస్వామి కాలేజ్ గ్రౌండ్స్ ఉన్నాయో ఆ కాలేజ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని లాంచ్ 2వసారి వాళ్ళకి 2వ విడతగా చేయడం జరుగుతుంది. అమ్మఒడి అందులో భాగంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గారు అలాగే సీఎం గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన తహసీల్ రఘురామ్ గారు, కలెక్టర్ అందరూ కూడా, అధికారులందరూ కూడా ఏదైతే ఏ దాంట్లో పెడితే బాగుంటుంది వేణుగోపాలస్వామి గుడి వేయాల్సి అని ఆలోచన చేసిన తర్వాత వేణుగోపాలస్వామి గుడి గ్రౌండ్స్లో ఆ కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా
జరుగుతాయి. అందులో భాగంగా ఏదైతే హెలీప్యాడ్ వచ్చి ఇక్కడ పోలీస్ గ్రౌండ్ లో దిగి ఇక్కడి నుంచి మీటింగ్కి అదే ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తారు. సో నేను జిల్లా ప్రజలందరినీ కూడా నగర ప్రజలు కానీ అందరినీ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాను. అందరం కూడా చూసేసి అందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దాదాపు 6,500 కోట్ల రూపాయలు 50 లక్షల పైసలకు తల్లులకి సాయం చేసే కార్యక్రమం తమ పిల్లల్ని బాగా చదివించుకునే దానికి కార్యక్రమం తీసుకున్న కార్యక్రమం 9వ తారీఖున జరగబోతుంది. సో అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఏదైతే ఆయనకు ఆశీస్వాదం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక అమ్మ ఒడి ఏదైతే 9వ తారీఖు ఉందో ఆ కార్యక్రమం నెల్లూరు నగరంలో జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దానికి సంబంధించి ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, రాష్ట ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ పల్సల్ రఘురామ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరితో కూడా కలిసి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సభ, ఆ యొక్క స్థల సేకరణ ఎక్కడ ఏమిటి అన్న విషయాల మీద చర్చించడం జరిగింది. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత నెల్లూరు బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఉంటుంది, ఏదైతే దర్గామిట పోలీస్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క హెలికాప్టర్ మార్గం ద్వారా 10 గంటలకి చేరుకుంటారు. ఇక్కడి నుంచి నేరుగా అమ్మఒడి కార్యక్రమానికి అక్కడికి విచ్చేస్తారు. దీన్ని పూర్తి స్థాయిలో ఒక జిల్లాలో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. నేడు నెల్లూరు నగరం రమేష్ రెడ్డి నగర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పొన్నలూరు సీతారామరెడ్డి, సింహపూరి వైద్య సేవా సమితి అధ్యక్షులు చింతా వెంకట సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ఎస్ నగర అధ్యక్షులు పల్నాటి రామదండు, ఆర్ఎస్ఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నాగారెడ్డి, హరికుమార్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుడుములు అశోక్రావు, ప్రజ్ఞా ప్రవాహ రాష్ట్ర కార్యదర్శి మరియు రామాయణం మహేష్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ 15వ శతాబ్దంలో బాబర్ అనే విదేశీ దురాక్రమణదారుడు రామజన్మభూమి దేవాలయాన్ని కూల్చి అక్కడ 3 గుమ్మటాలలో ఒక నిర్మాణం చేశాడు. దాన్ని తిరిగి మన హిందూ సమాజం వెనక్కు తీసుకోవడానికి 450 ఏళ్లకు పైగా పట్టింది. 4.5 లక్షల మంది హిందువులు, మహిళలు, బాల బాలికలతో సహా మందిరం కోసం జరిగిన పోరాటంలో ప్రాణత్యాగం చేశారు. ప్రపంచానికే ఆదర్శమూర్తి, మర్యాద, పురుషోత్తముడి జీవితం నేటి సమాజానికి అత్యంత ఆదర్శం. రామని గుడి కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, అది జాతి పునర్నిర్మాణం. జాతి కీర్తి పతాక దేశంలోని ప్రతి ఇంటి గడపకు రామసేవకులు వస్తున్నారు. రాముని సేవలో రామమందిర నిర్మాణంలో కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు పాల్పంచుకునే విధంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశమంతా యోజన చేసింది. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో 14 నుంచి 31 జనవరి వరకు ప్రతి గడపకు రామసేవకై రామసేవకులు కదిలి వస్తున్నారు. రాముని మందిర నిర్మాణంలో 10 రూపాయల నుంచి ఎంతైనా సమర్పణ చేయవచ్చు. ఇది రాముడు మీ హృదయాన్ని తడుతున్న అద్భుతమైన సందర్భం. ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేస్తున్నాం. అలాగే మీరు ఇచ్చే సమర్పణ ద్రవ్యానికి వెంటనే రసీదు రామసేవకులైన కార్యకర్తలు ఇస్తారు. భారతదేశం యొక్క కీర్తికి ప్రధానమైనటువంటి ధర్మం, ఆ ధర్మానికి సంబంధించినటువంటి ప్రతిరూపం రాముడు, శ్రీరామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని అత్యద్భుతంగా భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఆ నిర్మాణాన్ని, మహాసంకల్పాన్ని చేరుకునేటువంటి హిందూ ధార్మిక సంస్థ విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇత్యాది అన్ని ధార్మిక సంస్థలంతా కలిసి ఆ స్వామి మందిరాన్ని నిర్మించుకునే మహాసంకల్పంలో భాగంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేటువంటి సమస్తమైనటువంటి హిందూ ధార్మిక సంస్థలన్నీ ఏకమై ఈ ట్రస్టును స్థాపించి భారత గవర్నమెంట్ యొక్క ఆజ్ఞతో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భవ్యమైన మందిర నిర్మాణానికి రూపాన్ని ఆవిష్కరించబోయే సమయం అవుతూ ఉన్నది. కాబట్టి ఈ తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా సమస్తమైనటువంటి ప్రజలు, భారతీయ ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్క చిన్నవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు శ్రీరామచంద్రమూర్తి యొక్క మన భారత జాతికి గర్వించదగ్గ ఆ రామచంద్రమూర్తి ఆలయాన్ని ప్రతి ఒక్క హిందువు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. విగ్రహాలు వెరగొట్టడం ఏదైనా కనీసము వాళ్ళకి మానవత్వం లేని స్థితిలో ఈరోజు మేమంతా రామ మందిరాన్ని నిర్మించుకుంటూ ఉంటే
నిన్న రామతీర్థంలో రాముడి తల నరకడం అనేది మా హృదయాన్ని కలిచివేసింది. కాకపోతే మేము ఒక కోరేది ఒక్కటే, ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? నిద్రపోతుంటే మినిస్టర్ గారు దగ్గర నిన్న ఒక గుంటూరులో ఒక సంఘటన జరిగింది. మంత్రి గారి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో జరిగితే కనీసం ఈ రోజుకి ఒక్క దాని మీద కన్ననివ్వలేదు. రెండవది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్చిలకి అలాగే పాస్టర్లకి జీతాలు ఇవ్వడం ఏర్పాటు చేయడం, చర్చిలు మసీదులు నిర్మిస్తామని చెప్పి ఈరోజు డబ్బులు వాళ్ళకి ఎర్ర చూపి వాళ్ళని ప్రోత్సహించడం, వీటి వల్లే ఈ దాడులన్నీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాంటి ప్రోత్సాహాలు ఆపకపోతే మున్ముందు విశ్వ హిందూ పరిషత్ తీవ్రమైన ఆందోళన చేస్తాం. మీకు దేవాలయ బాధ్యత, దేవాలయాలు నిర్వహించేది, దేవాలయాన్ని కాపాడాలన్న ఉద్దేశం ఉంటే మీరు చేయండి, లేదంటే మాకు అప్పగిస్తే మా సాధు సంతకుల చేత, మా హిందూ ధార్మిక సంస్థల చేత మా దేవాలయాన్ని మేమే కాపాడుకుంటాం. జయ శ్రీరామ్. తమిళనాడు తిరువణ్ణామలైలో జనవరి 2వ తేదీ సాయంత్రం యాదవ్ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాదవ్ కుల బంధువులు నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాదవులకు జనాభా నిష్పత్తిలో అన్ని రంగాలలో 15% సెపరేట్ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో యాదవ్ మహానాడు జరిపి తమకు జనాభా ప్రాతిపదికన 15% సెపరేట్ రిజర్వేషన్ కల్పించాలని, పోరాటం తీవ్రతరం చేయడానికి సిద్ధం కావాలని తమిళనాడు యాదవ్ నాయకులు కోరారు. గోకుల మక్కల్ కచ్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంవీ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మల్లికార్జున యాదవ్, లక్ష్మణ్ యాదవ్, రాజారాం యాదవ్, వాసుదేవన్ యాదవ్ మరియు అనేక మంది రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీకాళహస్తి అంబేద్కర్ సర్కిల్ వద్ద IFTU ఆధ్వర్యంలో 894 జీవోకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా సంస్కరణ చట్టాన్ని చేయడం వల్ల అన్ని రాష్ట్రాల్లో మోటార్ కార్మికులు అన్ని రకాలుగా నష్టపోతారని వాపోయారు. 894 చట్టం వలన ఆటో కార్మికులు, లారీ కార్మికులు అనేక మంది నష్టపోతారు. మోటార్ రంగాన్ని నమ్ముకుని లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ చట్టాన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని కోరారు. ఈ చట్టం వలన కలిగే నష్టాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే రద్దు చేయకపోతే IFTU తరఫున రాష్ట్ర దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో IFTU డివిజన్ కార్యదర్శి కె సురేష్, PDSU జిల్లా కార్యదర్శి ఎస్ జాకిర్, ప్రజాపంద ఇన్ఛార్జ్ బి లోకనాథం, ఆటో కార్మికులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు రెడ్డి, చిరంజీవి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పేదల కల సాకారమైందని స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఏలేశ్వరం మండలంలోని మర్రివీడు, జే అన్నవరం, తూర్పు లక్ష్మీపురం, రామన్నయ్యపేట, శ్రీ రాయవరం గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు అందిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పలు చోట్ల నూతన సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకు ఎమ్మెల్యే పర్వత చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే పర్వత చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా పర్వత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజల స్థితిగతులు గమనించి మేనిఫెస్టో తయారు చేసి వాటి అమలుకు కంకణబద్ధుడై పనిచేస్తున్నాడని, అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఇప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి పేదలకు సొంతింటి కల సాకారం అయ్యేలా చర్యలు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు అలమండ చలమయ్య, బదిరెడ్డి గోవింద్, గొల్లపల్లి బుజ్జి, నిరుకొండ సత్యనారాయణ, సఖిరెడ్డి బుజ్జి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కాలం నుంచి, గత నాకు తెలిసినంత మటుకి 20 సంవత్సరాల నుంచి ఈ జడ్జి కన్నవర గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు. నేను ఈ గ్రామంలో గడపగడప వైఎస్ఆర్ కార్యక్రమం చేసినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది మరి పెద్దవాళ్ళు, బాబు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాను, ఇల్లు సరిపోవట్లేదు, ఎప్పుడో కాలనీలు కట్టడం జరిగింది, అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా స్థలాలు ఇచ్చిన పరిస్థితులు కానీ కాలనీలు కానీ ఇచ్చిన పరిస్థితులు ఎక్కడ లేవని తెలియపరచడం జరిగింది. అలాగే మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా అనేకమైనటువంటి సమస్యల మీద కూడా ప్రజలు తెలియపరచడం, అందులో భాగంగా ఇళ్ల పట్టాల కార్యక్రమం గురించి కూడా చాలామంది తెలియపరచుతున్నారు. అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మా మీరందరూ దయదంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి అనే నన్ను ముఖ్యమంత్రిగా
ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్నుకోండి. తప్పకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా, ప్రతి గ్రామంలోని కూడా, ప్రతి పల్లెలోని కూడా, కులాలకు కానీ మతాలకు కానీ పార్టీలకు కానీ సంబంధం లేకుండా ఎవరైతే ఇళ్ల స్థలాన్ని కోరుకుంటా ఉన్నారో, ఎవరైతే బాధపడతా ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఆనాడు పాదయాత్రలో ప్రకటించడం జరిగింది. పరిస్థితిలో ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 32 లక్షల పైచిలకు ఇళ్ల స్థలానికి మొన్న 25వ తారీఖు క్రిస్మస్ రోజునే అంకురార్పణ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున మన జడ్డింగన్నవరం గ్రామంలో ఈ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి మనం ఇక్కడ అంకురార్పణ చేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రజలపై ఎలాంటి వివక్ష చూపలేదని పేర్కొన్నారు. అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని, పార్టీలు, కులాలు, మతాలు చూడాల్సిన అవసరం తమకు లేదని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. మంచి పాలన చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని అన్నారు. నేరాలు చేసేవారి మనస్తత్వాలు పూర్తిగా మారిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశాఖ NAD బుచ్చిరాజుపాలెం గౌరవీధి గాంధీనగర్ జయప్రకాష్లలో అర్ధరాత్రి దొంగల హల్చల్ చేశారు. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లలో చొరబడేందుకు యత్నించారు. ఇది గుర్తించిన స్థానికులు చాకచక్యంతో దొంగలను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఒక గ్రూప్గా బీహార్ నుండి వచ్చామని విచారణలో పోలీసులు దొంగలకు తెలిపారు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానం కళ్యాణి డ్యాం పోలీస్ శిక్షణ కళాశాల వేదికగా సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, DGP సవాంగ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలు దెబ్బతీసే విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఈరోజు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేని పరిస్థితిలోకి ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి దేవుని ద్వారా కూడా, ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచన చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడి విగ్రహాలతో ఈరోజు చల్లగాటమాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి. నిజంగా భయము, భక్తి, దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు. ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన, ఎక్కడో ఒక ఊరిలో, ఒక చిన్న ఒక గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ, మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం, దానికి వాళ్ళకి సంబంధించిన యెల్లో మీడియా పేపర్లు, యెల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం, నిజంగా కులాలను, మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితులకి మన మనస్తత్వాలు, మన మైండ్ సెట్లు కూడా మారాలి. మన ఎఫిషియన్సీస్, టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి. నిజంగా దేవుని విగ్రహాలను పగలు కొడితే ఎవరికి లాభం? ఆలయాలలో, ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? విశాఖ NAD బుచ్చిరాజుపాలెం గౌరవీధి గాంధీనగర్ జయప్రకాష్లలో అర్ధరాత్రి దొంగల హల్చల్ చేశారు. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లలో చొరబడేందుకు యత్నించారు. ఇది గుర్తించిన స్థానికులు చాకచక్యంతో దొంగలను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఒక గ్రూప్గా బీహార్ నుండి వచ్చామని విచారణలో పోలీసులకు దొంగలు తెలిపారు. పరారీలో కొందరు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కంచనపాలెం క్రైమ్ విభాగం పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ రోజు విశాఖపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ
ఎల్కేవీ రంగారావు, ఐపీఎస్ డీఐజీ విశాఖపట్నం రేంజ్ విశాఖపట్నం ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ వారి ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ పెదబయలు ఏరియా కమిటీ మెంబర్, పెదబయలు ఏరియా మావోయిస్ట్ మిలీషియా కమాండర్ మరియు ఇద్దరు కోరుకొండ ఏరియా ఆర్మేడ్ మిలీషియా సభ్యులు మొత్తం నలుగురు. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొర్రా సీత స్వర్ణశైలు వివరాలు. తండ్రి డుమ్రి 25 సంవత్సరాల కొందు సాకిరేవు గ్రామం జామిగూడ పంచాయతీ పెదబయలు మండలం విశాఖపట్నం జిల్లా. సాకిరేవు గ్రామంకు ఆజాద్, సుధీర్, లత, భవానీ, వసంత మరికొంతమంది మావోయిస్టులు తరచుగా వచ్చి మీటింగులు పెట్టేవారు. ఆ మీటింగులలో వారి విప్లవ గీతాలు మాటలకు ఆకర్షితులై 2010లో మావోయిస్టు పార్టీలో చేరింది. ఈమె మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీలో కీలక సభ్యురాలుగా ఉంది. స్థానిక కొందు దెగకు చెందిన కనుక మారుమూల గ్రామాలపై మంచి పట్టు ఉండేది. ఈమె 2010 నుండి మావోయిస్ట్ పార్టీతో గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కట్ ఆఫ్, మాచ్ఖండ్ వంటి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతూ వివిధ హోదాలలో మహిళా సంఘం, జననాట్య మండలి, ఆదివాసీ విప్లవ రైతు కూలీ సంఘంలో పనిచేసి ప్రస్తుతం పెదబయలు దళం ఏరియా కమిటీ మెంబర్గా పనిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలో కపిలేశ్వరపురం గ్రామంలో నాటుసారా పట్టివేత వివరాల్లోకి వెళితే, ఈరోజు తెల్లవారుజామున ఎస్ఐ శాస్త్రి గారికి వచ్చిన సమాచారం మేరకు కపిలేశ్వరపురం వెళ్లడం జరిగింది. వల్లూరు మరియమ్మ అనే మహిళ దగ్గర సుమారు 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు ఫైల్ చేసి రిమాండ్ కు తరలిస్తామని అంగర ఎస్ఐ శాస్త్రి గారు తెలిపారు. కపిలేశ్వరం గ్రామంలో ఒక ఇంటి ఇంటి బయట ఒక అమ్మాయిని, అమ్మాయి పేరు వల్లూరు మరియమ్మ, ఈ అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 20 లీటర్ల సారాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరిగింది. రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత మలకపల్లి గ్రామం తాళ్లపూడి మండలం నందు రవీంద్ర భారతి స్కూల్ నూతన భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం మరియు క్లాస్ రూమ్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం స్కూల్ యాజమాన్యాన్ని ఎప్పటిలాగే పిల్లలకు మెరుగైన విద్యను అందజేసి వారి భవిష్యత్తు తీర్చిదిద్దాలని సూచించారు. స్కూల్ యాజమాన్యం మంత్రివర్యులను సన్మానించి అభిమానాన్ని చూపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్రావు నగర్ డివిజన్ మధురానగర్ లో రోడ్డుపై కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాలనీలోని ఉన్న సమస్యలు తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వెంగల్రావు నగర కార్పొరేటర్ దేదీప్య, అధికారులు డీసీ రమేష్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ హరి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు సొంత ఇల్లు కల నెరవేరబోతోందని ఎమ్మెల్యే పర్వతప్రసాద్ తెలిపారు. రాజకీయాల కోసం దేవుణ్ణి వదలడం లేదు. బుచ్చిరాజుపాలెంలో అర్ధరాత్రి దొంగల హల్చల్ ముకుముడిగా రావడంతో స్థానికులు బెంబేలు, దేహశుద్ధి చేసిన స్థానికులు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బుట్టలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.